ఆహా రాత్రి సినిమా అదిరిపోయిందిరా ఎంకి ఏమంటారా అవునరా ఆ అప్పుడు హీరో అలా ముందుకొచ్చి ఒక్క తన్ను తన్నేసరికి వాడు ఆకాశంలోకి అలా పైకి వెళ్ళిపోయాడు అయ్య బాబాయ్ పైకి మరి కిందకి రాలేదా కిందకి రాలేదరా అసలు సీన్ ఏం ట్రిక్ చేసి ఉంటారంటారా అంత గ్రాఫిక్ గ్రాఫిక్ తాళతో పైకి స్ట్రేస్తారు ఆడొచ్చు పరుపుల మీద పడి ఓవర్ యాక్షన్ అంతే వామ్మో ఎంత గ్రాఫిక్ అయినా ఇంత నిజంగా ఉంటుందా నాకు షాక్ అనిపించింది ఆ సినిమా కథలకి ఏం గాని నీ హీరోయిన్ 10వ తరగతి పాస్ అయినా తెలియదే ఆహా ముందు సినిమా గురించి తెలుసుకో ఇప్పుడు అడిగి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఆ వెళ్ళు పొద్దున్నే బలే బుక్ అయిపోయినరా బాబు తెలిపోతుందేంటి పెళ్ళమ్మా ఒసే పెళ్ళమ్మా నేను ఇలా కాదు చెప్తా చెప్తా ఏంటి అలా భయపడతావు నేనే నీ మొగుణ్ణే వెంకీని ఎనీ టైం సింగిల్ హ్యాండ్ మామయ్య నువ్వా కాకపోతే ఎవడన్నా నిన్ను కన్నెత్తి చూస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా నా పెళ్ళాన్ని ఎలా కాపలా కాసుకోవాలో నాకు బాగా తెలుసు ఇంతకీ 10వ తరగతి పరీక్ష రాసావుగా ఏమైంది ఇవాళ తెలుస్తుందని అరిగాడు చెప్పాడు అంతే పరిగెట్టుకుంటూ నీ కడకు వచ్చేసాను సరే ఒకవేళ నేను పాస్ అయ్యాననుకో నాకేమిస్తావు చెప్పు నేనే నీ వాణ్ణి ఇంకేం కావాలి నాకు నచ్చింది ఇంకోటి ఉంది ఇస్తావా ఏంటి చేపల పులుసా ఛీ అది కాదులే ఇంకోటి ఉంది ఇస్తానులే ముందు చెప్పు పాస్ అయ్యావా లేదా పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ నీకు తక్కువేనే నువ్వే చెప్పు నీకు పార్టీ ఇవ్వాలి ఏం కావాలో ఇప్పుడే చెప్పు నీకు తెచ్చిస్తాను చెప్పు నాకేమీ వద్దు అలాగంటే ఎలాగే నా పిల్లానికి ఏదో ఒకటి తీసుకురాకపోతే నా మనసు అస్సలు ఒప్పుకోదు అత్త మామల్ని కలిసి మన పెళ్లి విషయం మాట్లాడొస్తాను ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఏయ్ వీని పెళ్లి చేసుకుంటావా మరేం చేస్తాం ఎప్పటి నుంచో మా ఇద్దరికి పెళ్ళని మా ఇంట్లో అలా అనుకుంటూ ఉన్నారు నాకింకా బాగా చదువుకోవాలనుంది బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మా అమ్మని సహాయం పడాలని నా ఆశ కానీ వాళ్ళకి నా పెళ్లి చేసి పంపించేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నారు ఏం చేస్తాం నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అలాగని ఊరుకుంటే నీ ఆశ నెరవేరదు కదా ఆశపడితే అన్నీ వస్తాయంటమ్మా అయ్యా అమ్మ ఇద్దరు కూలికెళ్తే కానీ ఇంట్లో అన్నం ఉండదు ఏదో నేను కూలికెళ్తే వాళ్ళకు కొంచెం సహాయంగా ఉంటుంది నాకు పెళ్లి చేస్తే వాళ్ళు కాస్త ఇబ్బంది నుంచి బయటపడతారు ముందే మా అయ్య తన కూలిని ఇంటికివ్వడు వచ్చింది మొత్తం తాగడానికే సరిపోతుంది ఉన్న ఇంటికి సరిగ్గా అద్దె కట్టలేము ఇంకేం చేస్తాం చెప్పమ్మా నువ్వు పాస్ అయ్యావు కాబట్టి చదువుకుంటే బాగుంటుందని చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం వస్తాను సార్ కమింగ్ ఓ రాధా బాగున్నావా నేను నీ గుర్తున్నానన్నమాట అదేం సార్ అలా అంటారు మీరిచ్చిన ధైర్యంతోనే నేను పాస్ అయ్యాను దాంతోపాటు నాకు మ్యాథమెటిక్స్ కూడా బాగా చెప్పారు ఇదిగోండి సార్ నా తృప్తి కోసం స్వీట్స్ థ్యాంక్ యూ మీరు నా థ్యాంక్స్ చెప్పకూడదు సార్ తప్పదు కానీ నెక్స్ట్ నువ్వు ఏ కాలేజీలో ఇంటర్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నావు మంచి సబ్జెక్ట్ తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు తెలిసి నువ్వు ఆర్ట్స్ తీసుకుని ఇంటర్ చేసి తర్వాత డిగ్రీ చేసి డిగ్రీతో పాటు కంప్యూటర్ నేర్చుకుంటే వీలైనంత త్వరగా ఉద్యోగం వస్తుంది ఏంటి నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు మాట్లాడడం లేదు చెప్పు రాదా ఏంటి అలా డల్గా ఉన్నావు
నేను కూడా మీరు అనుకున్న విధంగానే అలాగే ఆలోచించాను. అలా బాగా చదువుకొని మా వాళ్ళకి ఆసరాగా ఉందాం అనుకున్నాను. అదే నా ఆశ. కానీ కానీ లేదు గీని లేదు. వెంటనే ఇంటర్ కి అప్లై చేయి. ఏంటి అర్థమైందా? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మా మామయ్యకి ఇచ్చి మా పెళ్లి చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. నా గొడవ భరించలేక గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటి వరకైనా చదివించారు. ఇంకా చదవాలని నాకుంది, కానీ మా ఆర్థిక పరిస్థితి వల్ల నన్ను చదివించలేరు. నీకు చదువుకోవాలని ఉందా? నాకు చదవంటే ప్రాణం సార్. కాబట్టే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మామూలు గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అంటే మాటల. అయినా ఈ వయసుకి పెళ్లి కరెక్ట్ కాదు. ఇలా పెళ్లి చేస్తే గవర్నమెంట్ మీ అమ్మా నాన్నని పోలీస్ స్టేషన్ లో వేయొచ్చు. నీకు డబ్బే కదా సమస్య, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు తప్పకుండా చదువుకుని నీ ఆశ తీర్చుకో. తప్పకుండా చదువుకుంటావు కదూ. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఇంటర్లో జాయిన్ అవ్వు. అవేం కాదు, తీసుకోరు. ఏం పర్వాలేదు, ఒప్పుకుంటారు. ఈ డబ్బు ఊరికే కాదు, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ డబ్బు నువ్వు నాకు తిరిగిద్దు గాని. ఇంకేం ఆలోచించుకో, తీసుకో. అమ్మా నాన్నకు చెప్పి జాయిన్ అవ్వు. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఇదిగో ఇదే వద్దు, వెళ్ళి బాగా చదువుకో. బాయ్. వస్తాను సార్. టైమైంది, బయలుదేరండి. టైం ఏంటే? ఏమి అర్థం కానట్టు ఫోన్స్ కొట్టకండి. దీనికి అర్థం అయిపోయినట్టుందిరా బాబు. మేము సరే, నువ్వు చేసేత్తే సరిపోయింది. మీతో పాటు నేను కూడా తాగితే పిల్లకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తాను, నా కర్మ. నువ్వు అలా ఇసుకున్నావు అనుకో, మేము తాగడం మానేస్తాం అంతే. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఇప్పుడు పిల్లకి పెళ్లి చేసే వయసు వచ్చింది, కానీ ఏ లాభం మనిషికి ఒక్కసారి? ఇంకెందుకు, వెళ్ళండి. మా చెల్లి బంగారు తల్లి. ఇగో నువ్వు వెళ్ళమంటే వెళ్తాం, లేదంటే మానేస్తాం. అదేంటన్నయ్యా, నువ్వు లేకపోతే ఎలా? అలాగలాగే. ఎక్కడికి వెళ్ళావమ్మా? సార్ కి స్వీట్ బాక్స్ ఇచ్చేస్తున్నాను. వెంటయ్యా, ప్రైవేట్ సారు చాలా మంచోడు. పాపకి ఊరికే బాగా ప్రైవేట్ చెప్పాడు. అవునా అమ్మా? అవునయ్యా. అయ్యా నేను ఇంకా చదువుకుంటానయ్యా. వద్దమ్మా, మన పరిస్థితి నీకు తెలుసు కదా. నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ చదువు అంటే ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టాలి. నీ పెళ్లి ఎలా చెయ్యాలని మేము తండాలు పడుతున్నాం. ఇంక నీ చదువుకి డబ్బు అప్పు ఎక్కడ తెచ్చే తల్లి? అయ్యా నువ్వు తిట్టనంటే చెప్పవే. ఇదేంటమ్మా ఈ డబ్బు ఎక్కడిది? మా ట్యూషన్ సార్ ఇచ్చారు. ఎందుకు? నేను చదువుకోవడానికి, నా ఫీజు కట్టడానికి. ఏంటి, డబ్బులు ఇస్తే తీసుకోవడమేనా? బుద్ధి లేదు, ఎల్లిచ్చిరా. ఆగు, ఆవేశపడకు. మీరు ఎలాగూ చదివించలేరు, ఎవరైనా సాయం చేస్తే తీసుకోరు. అందుకని రాధమ్మను చదివించడమే కరెక్ట్. చదువుకున్నోళ్ళు తెలుస్తమ్మా చదువు విలువేంటో. ఇంత కట్టపడుతున్నా 10 రూపాయలు కూడా ఎనకేస్తామా? మీరేవేని అనుకోండి, రాధమ్మను చదివించడమే మంచిది. కరెక్టే, నాకు చదువు అంటే ఇష్టమేనే. కానీ ఏం చేయను, నేను చిన్నప్పుడు బాగా చదువుకుందామని అనుకున్నాను. నేను కూడా పంచేత్తిన గాని ఇల్లు గడిచేది కాదు. ఏం చేయను, అప్పుడు బాధపడ్డాను. నువ్వు పాస్ అయ్యావంటే ఎంతో సంతోషపడ్డాను. నేనేం దుర్మార్గుని కాదమ్మా, కానీ మన పరిస్థితిని బట్టి నేను ఇలా ఆలోచిస్తున్నాను. తప్పదు పెంటయ్య, కొద్దో గొప్ప సౌకర్యాలు ఉండి కూడా నేను చదువుకోలేకపోయాను. అమ్మా రాధా అయ్యి ఒప్పేసుకున్నాడు, ఇక నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు. ఏమంటావయ్యా? సరే అమ్మా, నీ ఇష్టం. మా మంచయ్యా బంగారు తల్లే. హాయ్ వ్యూవర్స్, వింగ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు.
ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయి ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీని వలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షుయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏమాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు